కాంగ్రెస్ చరిత్ర. 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టకపోతే, కేసీఆర్ పోరాడకపోతే అసలు తెలంగాణ మాటే లేదు కదా. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టకముందు తెలంగాణ శాసనసభలో, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణ పదం నిషేధించిండ్రు. ఎవరన్నా ఎమ్మెల్యే అసెంబ్లీలో లేచి నా తెలంగాణ అంటే ఏ తెలంగాణ అనే పదం అసెంబ్లీలో నిషేధించడం, నువ్వు తెలంగాణ అనద్దు వెనుకబడ్డ ప్రాంతం అనాలి. ఇది నాటి పరిస్థితి. ఎవరు దీనికి కారణం? 50 ఏండ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ కావచ్చు, 16 ఏండ్లు పాలించిన తెలుగుదేశం, 66 ఏండ్ల మీ పాలనలో ఏం చేసిండ్రు? జై తెలంగాణ అనే పదాన్ని నిషేధించిండ్రు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎవరు తెలంగాణ పదం ఎత్తే అవకాశమే లేకుండా చేసిన రోజుల్లో కేసీఆర్ గారు పార్టీ పెట్టి తెలంగాణ సాధించారు. కేసీఆర్ పార్టీ పెట్టకపోతే అసలు తెలంగాణ పదమే లేదు కదా. తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది? తెలంగాణ అనే పదమే లేకుండా చేసిన చరిత్ర మీది. ఇక మీరు మేము తెలంగాణ ఇచ్చినామని చెప్తే దయాలు వేదాలు వలిచినట్టు కాదు ఇది. ఆ రోజు 2004లో ఇదే టీఆర్ఎస్ పార్టీతోని కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని మీకు తెలంగాణ ఇస్తామని నమ్మబలికింది. కేసీఆర్ గారు నేను కేంద్ర ప్రభుత్వంలో చేరను అంటే కామన్ మినిమం ప్రోగ్రాంలో పెడుతున్నాము తెలంగాణ, రాష్ట్రపతి నోట ఉభయ సభల్లో చెప్పిస్తాం మీకు తెలంగాణ ఇస్తామని కేసీఆర్ గారికి హామీ ఇస్తే కేంద్ర క్యాబినెట్లో చేరారు. తర్వాత జరిగింది ఏందో మనందరికి తెలుసు. తెలంగాణ ఇవ్వకపోగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కళ్ళొక్కళ్ళని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేసిండ్రు, ఉద్యమాన్ని కాలరాసే ప్రయత్నం చేసిండ్రు. కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి ప్రణబ్ ముఖర్జీ గారితో కమిటీ చేసిండ్రు కన్సెన్సిస్ తేవడానికి. కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రణబ్ ముఖర్జీ గారు కానీ కన్సెన్సిస్ కోసం ఏం ప్రయత్నం చేయలేదు. కానీ కేసీఆర్ గారు కేంద్రంలో మంత్రిగా ఉండి ఆయన చేసిన పని తెలంగాణ పని. ఆర్ఎస్ఎస్ ఆఫీస్ నుంచి ఆర్ఎస్యు ఆఫీస్ దాకా గల్లీ గల్లీ తిరిగి 32 రాజకీయ పార్టీలను ఈ దేశంలో ఒప్పించి మెప్పించి తెలంగాణకు అనుకూలంగా లేఖలు తెచ్చి ప్రణబ్ ముఖర్జీ గారికి సబ్మిట్ చేసింది కేసీఆర్. కాంగ్రెస్ తెచ్చింది ఎక్కడన్నా? 32 రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణకు అనుకూలంగా లేఖలు తెప్పించింది కేసీఆర్ కాదా? ఇది చరిత్రలో లేదా? మేమేమో దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తే, ఇక రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు, ఏ తెలంగాణ ఇస్తేందుకు ఏమైనా సిగరెట్టా బీడా? 100 కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ. హైదరాబాద్ పోవాలంటే పాస్పోర్ట్ వీసా కావాలి. ఈ రకంగా రెచ్చగొట్టే చర్యలు చేసింది కాంగ్రెస్ పార్టీ. అయినా కేసీఆర్ గారు ఆయన ఓపికతో ఒక్కొక్క పార్టీని తెలంగాణ గోస, తెలంగాణ బాధను చెప్పి 32 రాజకీయ పార్టీలను ఒప్పించి ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీకి రిపోర్ట్ సబ్మిట్ చేశాం. అయినా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వలే. చివరికి కేసీఆర్ గారు కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి మళ్లీ ఉద్యమానికి శ్రీకారం చుట్టిండ్రు కేసీఆర్ గారు. మీరు 5 ఏండ్లు అధికారంలో ఉన్నా, కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టినా, రాష్ట్రపతి నోట ఉభయ పార్లమెంట్ సభల్లో చెప్పినా, దేశంలోని 32 రాజకీయ పార్టీలు ఒప్పుకున్నా, తెలంగాణ ఇయ్యకుండా మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ కాదా? ఒకవేళ మీరు ఆ రోజే తెలంగాణ ఇచ్చుంటే ఎందుకు ఇంతమంది పిల్లలు బలిదానాలు చేసుకునేవాళ్ళు? ఎందుకు ఇన్ని చావులకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ చావులకు కారణం ఇచ్చిన మాట ప్రకారంగా 2004 నుంచి 2009 దాకా మీరు అధికారంలో ఉన్నారు. దేశ రాజకీయ వ్యవస్థ ఒప్పుకున్నది. మీరు ప్రజలకు మాట ఇచ్చారు. టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇవ్వకుండా దీన్ని ఎగబెట్టింది కాంగ్రెస్ కాదా? చివరికి మళ్ళీ కేసీఆర్ గారు అయితే నా శవయాత్ర, లేకపోతే తెలంగాణ జైత్రయాత్ర అని ఆయన బయలుదేరినాడు. ఆమెను నిరాహార దీక్ష ప్రకటించిండు కేసీఆర్. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి నినాదంతో ఆమెను నిరాహార దీక్షకు కూర్చున్నాడు కేసీఆర్. ఆ దీక్షకు కూడా కూర్చోనీయకుండా కేసీఆర్ను అరెస్ట్ చేసి తెలంగాణ ఉద్యమం లేదని ఆంధ్ర సరిహద్దుల్లో ఖమ్మం జైల్లో పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీయే కదా. ఖమ్మం తీసుకపోతే తెలంగాణ ఉద్యమం ఉండదు, తెలంగాణ రాకుండా చేయొచ్చు అని ఖమ్మం జైల్లో కేసీఆర్ను పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీయే కదా. జైల్లో పెట్టిన నిరాహార దీక్ష కొనసాగించి 11 రోజులు ప్రాణం సహితం వదలడానికి సిద్ధపడి కేసీఆర్ యొక్క పోరాట ఫలితం కదా డిసెంబర్ 9వ తేదీ ప్రకటన.
డిసెంబర్ 9 ప్రకటన ఆ రోజు నేను కేసీఆర్ గారితో ఉన్నా. ఢిల్లీ నుంచి చిదంబరం గారు మన ఆచార్య జయశంకర్ సార్ ఫోన్ వచ్చింది, మేము ప్రకటన చేస్తాం కేసీఆర్ గారిని దీక్ష విరమించండి అని. ఉత్తుత ప్రకటన అయితే ఒప్పుకోము, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది అని చెప్తేనే దీక్ష విరమిస్తా అన్నాడు కేసీఆర్. 2-3 సార్లు మాట్లాడిన తర్వాత మీరే రాసి పంపండి జయశంకర్ గారు అంటే, జయశంకర్ గారు కేసీఆర్ గారి సూచనలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది అని ఇంగ్లీష్లో ఆయన రాసిచ్చిన దాన్నే రాత్రిపూట చిదంబరం గారు ఢిల్లీలో ప్రకటన చేశారు. మరి ఇప్పుడు తెలంగాణ తెచ్చింది కేసీఆరా, ఇంకెవరో సానుభూతితో ఇచ్చిందా? నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన లేదు, డిసెంబర్ 9 ప్రకటన లేకపోతే జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు. అంటే కేసీఆర్ దీక్ష ఫలితం, తెలంగాణ ప్రజల పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్రం. అసలు మీరు రాజీనామా చేయలే కదా, ఇవాళ సూసైడ్ నోట్స్ ఉన్నాయి ఇక్కడ నేను తెచ్చా. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయలేదు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు రాజీనామా చేయలేదని ఎంతో మంది పిల్లలు పాపం చనిపోయి. ఈ రేవంత్ రెడ్డి ఆ రోజు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయమంటే చేయకుండా పారిపోయినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమం కోసం. ఆ రోజు చంద్రబాబు నాయుడు నిలదీస్తుంటే ఎవడరా మా చంద్రబాబు నాయుడు నిలదీసేది అని తుపాకీ పట్టుకుని బయలుదేరిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి. మాట మార్చిన చంద్రబాబు నాయుడును తెలంగాణ ప్రజలు ఎక్కడికక్కడ నిలదీసిండ్రు, నిరసిస్తే ఎవడరా అడ్డుకునేదని తుపాకీ పట్టుకుని బయలుదేరింది ఈ రైఫిల్ రెడ్డి కాదా? నిజంగా తెలంగాణ 2004 ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చుంటే ఒక్క బిడ్డ ప్రాణం కూడా పోయి ఉండేది కాదు కదా? 15 ఏళ్ళు ఇవాళకి, అంటే మొన్న డిసెంబర్ 9 15 ఏళ్ల కింద చిదంబరం గారి ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ దీక్ష ఫలితం. ఆ ప్రకటన కేసీఆర్ గారి సూచనలతో జయశంకర్ గారు తన స్వహస్తాలతో రాసినటువంటి ప్రకటన ఆ రోజు ఢిల్లీ నుంచి వచ్చింది. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 లేదు. ఇది చరిత్ర సాటుతున్నటువంటి సత్యం. ఈ సత్యాన్ని ఏమార్చాలని వెకిలి మకిలి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదో సోనియా గాంధీ గారు దయతలిచి తెలంగాణ ఇచ్చిందట, దయతలిచి తెలంగాణ ఇచ్చేది ఉంటే కాంగ్రెస్ పార్టీ అసలు తెలంగాణను ఆంధ్రలో కలపనే కలపది. కలిపిన 69 ఉద్యమంలో ప్రజల తీర్పును అనుసరించి అప్పుడే తెలంగాణ ఇచ్చేది ఉండే, పోనీ 2004 పొత్తు పెట్టుకున్నప్పుడన్నా తెలంగాణ ఇచ్చేది ఉండే, ఎప్పుడు ఇచ్చారు మీరు? కేసీఆర్ దీక్ష చేసి విద్యార్థులు, ప్రజలు, సమస్త తెలంగాణ ముక్కోటి ప్రజలు రోడ్ల మీదకి వస్తే ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇచ్చింది. దీని ఎట్లా ఉందంటే సోనియా గాంధీ గారు దయతలిచి ఇచ్చింది అని రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు వింటే నాకు ఒకటి గుర్తొస్తా ఉంది, ఇక నెహ్రూ గారు గాంధీ గారు స్వాతంత్రం కోసం పోరాటం చేయలేదు, బ్రిటిష్ వాళ్ళు దయతలచి పోతూ పోతూ బ్రిటిష్ పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఇచ్చింది అన్నట్టు ఉన్నది రేవంత్ రెడ్డి చెప్పే మాటలు. ఇక నెహ్రూ గాంధీ పోరాటం లేకపోతేనే స్వాతంత్రం వచ్చిందా మన దేశానికి? బ్రిటిష్ వాడు దయతలిచి గిట్ట స్వాతంత్రం ఇచ్చిపోయిందా? ఇక్కడ కూడా కేసీఆర్ పోరాట ఫలితం, తెలంగాణ ప్రజల పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్రం వచ్చింది తప్ప ఎవరో దయతలిచి తెలంగాణ ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని వారు గుర్తు పెట్టుకుంటే మంచిది. అసలు తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి ఒక్కనాడన్న నువ్వు రాజీనామా చేసినావా, జై తెలంగాణ అన్నావా? అదే అప్పుడు జేఏసీ చైర్మన్గా ఉన్న కోదండరామ్ గారు అందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటే వెన్ను చూపి పారిపోయిన చరిత్ర రేవంత్ రెడ్డిది.